హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఉదయ్ కుమారి వెల్కమ్ టు మై ఛానల్ మనబామ్మ గారి పోపుల పెట్టే మీ ఆరోగ్యము మీ వంటగదిలో ఈరోజు మనం మారో కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం రండి ముందుగా దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం దీనిని తెలుగులో మధ్య అని పిలుస్తారు దీనిని బరువు తగ్గటానికి కళ్ళ సంరక్షణకు ఊపిరితిత్తుల పనితీరుకు గుండె ఆరోగ్యంగా ఉంచటానికి చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు గర్భిణీ స్త్రీలు కూడా దీనిని తినవచ్చు జీర్ణక్రియకు జీర్ణక్రియ ఉత్తేజంగా ఉంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడటానికి కూడా ఇది సహాయపడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి గాయాలు తగిలినప్పుడు అవి త్వరగా మానటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది దీనిని తినటం వల్ల ఇది ఎక్కువగా బ్రిటన్ ఐర్లాండ్ నెదర్లాండ్స్ అండ్ ఆస్ట్రేలియాలో విరివిగా పండే ఒక రకమైన పంట ఇప్పుడు దీని తయారీ కోసం ఇక్కడ నేను కేజీ ఈ మారోల్ని తీసుకున్నాను దీనిని ఇక్కడ కూస అనే నేమ్తో పిలుస్తారు తెలుగులో మజ్జ వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్నాను చూశారు కదా ఈ కాయలు అనేవి ఈ విధంగా ఉన్నాయి టేస్ట్ వైజ్గా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఈ విధంగా మొదటి భాగం కట్ చేసి దీన్ని మొత్తం స్కిన్ని ఈ విధంగా తీస్తున్నాను వీటిని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు చూశారు కదా ఒక పీలర్ సహాయంతో దీని మీద ఉన్న స్కిన్ మొత్తం ఈ విధంగా తీస్తున్నాను చూశారు కదా ఈ విధంగా చివరి భాగం కూడా తీసి మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు రౌ రౌండ్గా స్క్వేర్గా దీనికోసం నేను ఒక స్మాల్ సైజ్ పొటాటో ఆనియన్ ఈ మారో ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఆలుగడ్డ అనేది ఆప్షనల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఈ కర్రీకి తగిన విధంగా ఈ కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చూసారు కదా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం వేడయ్యాక ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేలా ఆవాలు జీలకర్ర తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే శనగపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగిన విధంగా దీనిని వండుకోవచ్చు ఇవి మన దగ్గర కూడా ఇప్పుడు విరివిగా లభిస్తున్నాయి చూశారు కదా ఇవి కొంచెం చెట్టుపట్లాడాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇవి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం ఇది చాలా చాలా బాగుంటుంది ఆనియన్స్ని వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి మీకు నచ్చిన విధంగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి చపాతీలోకి దేంట్లో తిన్నా బాగుంటుంది ఇతర దేశాల పండ్లు కూరగాయలు కూడా ఇప్పుడు మన దగ్గర విరివిగా లభిస్తున్నాయి కదా ఈ విధంగా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను ఒక స్మాల్ సైజు పొటాటోని తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను మీకు నచ్చిన విధంగా వీటిని కట్ చేసుకోవచ్చు ఈ పొటాటో అనేది ఆప్షనల్ మనకు ఇక్కడ గుమ్మడికాయని ఏ విధంగా యూజ్ చేస్తామో ఇతర దేశాలలో దీనిని ఎక్కువగా ఇలా యూజ్ చేస్తారు పోషక విలువల పరంగా మనకు గుమ్మడికాయలో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇందులో ఉంటాయి దీనిని మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రై లాగా కర్రీ లాగా పులుసులాగా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చూసారు కదా మరొక వన్ మినిట్కి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయ్యి ఉన్నాయి కలర్ మొత్తం మారి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ మారో ముక్కల్ని వేసుకుందాం చూసారు కదా టేస్ట్ వైజ్గా ఇది గుమ్మడికాయ కూర చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తుంది ఇది గుమ్మడి జాతికి సంబంధించిన ఒక రకమైన కూరగాయ చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి వాటర్ పరంగా కూడా దీంట్లో వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది మనం గుమ్మడికాయ బీరకాయ సొరకాయ వీటన్నిటిని ఏ విధంగా తింటామో ఆ విధంగా ఇందులో ఇప్పుడు పసుపు నేస్తున్నాను పసుపు నేసి ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వాలి మన టేస్ట్కి తగిన విధంగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇది ఫ్రై రూపంలో పులుసు పులుసుగా పచ్చడిగా ఏ విధంగా చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాము చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఒకసారి కలుపుకొని మిగిలిన పదార్థాలని యాడ్ చేసుకుందాం చూసారా ఇవి త్వరగా కుక్ అవుతుంది ఈ కర్రీ అనేది ఇందులో రెండు పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయలేదు మీరు కావాలనుకుంటే దానిని కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం చాలా త్వరగా తయారయ్యే రెసిపీ చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది దీంట్లో దీనికి సరిపడా ఉప్పు నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం మీరు తినే స్పైసీని బట్టి ఉప్పు కారాలు అదే మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి చూశారు కదా పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను అర టేబుల్ స్పూన్ కొరి పౌడర్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే రెసిపీ అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అని చెప్పాను కదా దానిని పావు టేబుల్ స్పూన్ ఇన్ వన్ మసాలా అని చెప్పాను కదా దానిని ఈ ఆలియన్ వన్ మసాలా ఉంటే ఏ కెరీలో అన్నా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు రెబ్బల కరివేపాకు మీకు నచ్చిన పదార్థాలని మీకు నచ్చిన స్పైసెస్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ కలిపి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మసాలా దినుసులన్నీ కలిసేలా బాగా కలుపుకొని మీకు దగ్గరగా కావాలా పులుసుగా కావాలా అనేది దానిని బట్టి నీట్ నీటిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేశాను ఇది ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అయింది అంతే మన ఈ మారో కర్రీ అనేది రెడీ అయింది మారో మజ్జ కూస ఇక్కడ దీనిని కూస కర్రీ అని కూస కాయలని పిలుస్తారు ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే ఈ మారో కర్రీ అనేది టేస్ట్ వైజ్గా చాలా రుచికరంగా ఉంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి పరోటా దేనిలో తిన్నా టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది చూసారు కదా దీనిని వేరొక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను దీనిని రైస్లోకి బాగుంటుంది కాబట్టి నేను రైస్తో సర్వ్ చేశాను మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా షేర్ చేయండి దీనిని చాలా తక్కువ టైంలో తయారు చేసుకునే హెల్దీ రెసిపీ దీనిలో గుమ్మడకాయలో ఉండే పోషక విలువలన్నీ దీంట్లో ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లును ప్రెస్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్